ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడితోటి గ్రామంలో 5 రోజుల నుండి మంచినీరు రాకపోవడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మంచినీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో అసహనానికి గురైన గ్రామ ప్రజలు భద్రాచలం పేరూరు జాతీయ ప్రధాన రహదారిపై ఖాళీ నీటి బిందెలతో రాస్తోరాకో చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. I'm going to go to the hospital.